ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మెయిన్ కారణం ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మేము చాలా ప్రెస్ మీట్లు చాలా ఫంక్షన్లు చాలా చేసాం. దానికి మీడియా వాళ్ళందరినీ ఒకసారి రిలీజ్కి ముందు థ్యాంక్స్ చెప్పడానికి మెయిన్గా మీ సపోర్ట్, ఇంత ఇంత ప్రమోషన్స్, ఇంత కాన్స్టెంట్గా ఎప్పుడు దేనికి పిలిచినా సరే ఇంత పేషెంట్గా వచ్చి అంత కవర్ చేసి మా టీంని అంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు రిలీజ్, చాలా ఇన్ని ఫిల్మ్స్ అండ్ రకరకాల సిచ్యువేషన్స్ ఇవన్నిటి మధ్యలో శ్యామ్ సింగ్ రాయ్ మీ ముందుకు రాబోతుంది. అయితే తెలియని జనరల్గా అయితే మామూలుగా బాగా టెన్షన్గా ఉంటుంది ఈ రిలీజ్ ముందు రోజు అండ్ ఇలాంటి ఒక పరిస్థితిలో. ఏదో ఒక తెలియని సాటిస్ఫాక్షన్ మాత్రం టీం అందరికీ ఉంది, ఒక చాలా మంచి సినిమా చేస్తామని. అండ్ అది ఎప్పుడెప్పుడు మీరు చూస్తారు, మీరు రేపు చూసిన వెంటనే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది, మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు అని లాస్ట్ 2 రోజులు ఆ ఊహలోనే గడిచిపోయింది. అండ్ వచ్చేసాం, డేట్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా కొన్ని అవర్స్లో ఈరోజు నైట్ లేట్ నైట్ యుఎస్లో ప్రీమియర్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు దాకా మేము చేయాల్సిందంతా చేసాం, ఇంకా ఆ తర్వాత సినిమా చూసుకుంటుందన్న నమ్మకం గట్టిగా ఉంది. యుఎస్ ప్రీమియర్ నైట్ స్టార్ట్ అవుతుందని కానీ పర్లేదు, టెన్షన్ స్టార్ట్ అయింది, ఫేస్ రెడ్ కూడా అయిపోయింది. ఇంద అక్కడి నుంచి ఆ టాపిక్ ఈరోజు నైట్ లేట్ నైట్ స్టార్ట్ అవుతాయి అని చెప్పిన ప్రతిసారి కంగారు పడుతుంది, టెన్షన్ వచ్చేస్తుంది పల్లవికి. బట్ వి మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ అండ్ విష్ అండ్ ప్రే దట్ యూ విల్ రియలీ లవ్ ఇట్. ఒక మీకు ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, ఒక వేరే వరల్డ్లోకి మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మీరు అన్ని ఇమోషన్స్ని ఫీల్ అయ్యేలా చేయడం కోసం టీంలో ఉన్న ప్రతి మెంబరు ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమా. అండ్ అది ఆ ఎఫెక్ట్, ఆ ఇంపాక్ట్ మీరు అందరూ కూడా రేపు థియేటర్లో ఫీల్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీడియా మిత్రులు ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే. పాన్ ఇండియా కాదండి, జస్ట్ సౌత్ లాంగ్వేజెస్లో మాత్రమే. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కాలం తర్వాత థియేటర్స్లోకి అండ్ కరెక్ట్ ప్రాపర్గా థియేటర్లో ఒక బిగ్ స్క్రీన్ మీద మాత్రమే చూడాల్సిన సినిమాతో వస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ రైట్, మనందరికీ తెలుసు. ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్, బట్ ఇది సినిమాల్ని పాలిటిక్స్ని సినిమా వాళ్ళని పొలిటీషియన్ని అన్నిటిని పక్కన పెట్టేస్తే యు ఆర్ ఇన్సల్టింగ్ ద ఆడియన్స్. మీరు ఈరోజు కూడా ఇక్కడ చూసిన 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఒక మళ్ళీ అనవసరంగా ఇది ఏ తమ్ముళ్ళు పెట్టి ఇది వీడియో రేపు అసలు రిలీజ్ కూడా ఉంది. ఈ టైంలో 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కన ఉన్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కువ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఇట్స్ నాట్ లాజికల్. అండ్ పబ్లిక్ని మనం మేము సినిమా అన్న తీసేయండి, మిగతా పాలిటిక్స్ ఇవన్నీ తీసేయండి, ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయకూడదు కదా అంటున్నా. ఈ టైంలో ఇండస్ట్రీ ఇప్పుడు మన నాకు ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు ఈ సండే మీ అందరినీ పిక్నిక్కి తీసుకెళ్తాం, అందరు సరే ఒక 100 రూపాయలు ఇవ్వండి అన్నా, నేను నువ్వు మాత్రం నువ్వు ఇవ్వలేవు, నీకు అంత లేదు, నువ్వు 10 రూపాయలు ఇస్తే చాలు అంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టు అది. సరే సార్, అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మెయిన్ కారణం ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మేము చాలా ప్రెస్ మీట్లు చాలా ఫంక్షన్లు చాలా చేసాం. దానికి మీడియా వాళ్ళందరినీ ఒకసారి రిలీజ్కి ముందు థ్యాంక్స్ చెప్పడానికి మెయిన్గా మీ సపోర్ట్, ఇంత ఇంత ప్రమోషన్స్, ఇంత కాన్స్టెంట్గా ఎప్పుడు దేనికి పిలిచినా సరే ఇంత పేషెంట్గా వచ్చి అంత కవర్ చేసి మా టీంని అంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు రిలీజ్, చాలా ఇన్ని ఫిల్మ్స్ అండ్ రకరకాల సిచ్యువేషన్స్ ఇవన్నిటి మధ్యలో శ్యామ్ సింగ్ రాయ్ మీ ముందుకు రాబోతుంది. అయితే తెలియని జనరల్గా అయితే మామూలుగా బాగా టెన్షన్గా ఉంటుంది ఈ రిలీజ్ ముందు రోజు అండ్ ఇలాంటి ఒక పరిస్థితిలో.
ఏదో ఒక తెలియని సాటిస్ఫాక్షన్ మాత్రం టీం అందరికీ ఉంది, ఒక చాలా మంచి సినిమా చేస్తామని. అండ్ అది ఎప్పుడెప్పుడు మీరు చూస్తారు? మీరు రేపు చూసిన వెంటనే మీరు యాక్షన్ ఎలా ఉంటుంది, మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు అని లాస్ట్ 2 రోజులు ఆ ఊహలోనే గడిచిపోయింది. అండ్ వచ్చేసాం, డేట్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా కొన్ని అవర్స్లో ఈరోజు నైట్ లేట్ నైట్ యుఎస్లో ప్రీమియర్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు దాకా మేము చేయాల్సిందంతా చేసాము. ఇంకా ఆ తర్వాత సినిమా చూసుకుంటుందనే నమ్మకం గట్టిగా ఉంది. యుఎస్ ప్రీమియర్ నైట్ స్టార్ట్ అవుతుందని కానీ పర్లేదు, టెన్షన్ స్టార్ట్ అయింది, ఫేస్ రెడ్ కూడా అయిపోయింది. ఇంత అక్కడి నుంచి ఆ టాపిక్ ఈరోజు నైట్ లేట్ నైట్ స్టార్ట్ అవుతాయని చెప్పిన ప్రతిసారి కంగారు పడుతుంది, టెన్షన్ వచ్చేస్తుంది పల్లవికి. బట్ వీ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ అండ్ విష్ అండ్ ప్రే దట్ యూ విల్ రియలీ లవ్ ఇట్. ఒక ఒక మీకు ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, ఒక వేరే వరల్డ్లోకి మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మీరు ఆ అన్ని ఇమోషన్స్ని ఫీల్ అయ్యేలా చేయడం కోసం టీంలో ఉన్న ప్రతి మెంబరు ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమా. అండ్ అది ఆ ఎఫెక్ట్, ఆ ఇంపాక్ట్ మీరందరూ కూడా రేపు థియేటర్లో ఫీల్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీడియా మిత్రులు ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే. ప్యాన్ ఇండియా కాదండి, ఇట్ జస్ట్ సౌత్ లాంగ్వేజెస్లో మాత్రమే. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కాలం తర్వాత థియేటర్స్లోకి అండ్ కరెక్ట్ ప్రాపర్గా థియేటర్లో ఒక బిగ్ స్క్రీన్ మీద మాత్రమే చూడాల్సిన సినిమాతో వస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇట్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ రైట్, మనందరికీ తెలుసు. ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ బట్ ఇది సినిమాల్ని పాలిటిక్స్ని సినిమా వాళ్ళని పొలిటీషియన్ని అన్నిటినీ పక్కన పెట్టేస్తే యు ఆర్ ఇన్సల్టింగ్ ద ఆడియన్స్. మీరు ఈరోజు కూడా ఇక్కడ చూసిన 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు ఒక మళ్ళీ అనవసరంగా ఏ థంబ్నైల్ పెట్టి ఇదే వీడియో రేపు అసలు రిలీజ్ కూడా ఉంది. ఒక 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కనున్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కువ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఇట్స్ నాట్ లాజికల్. అండ్ పబ్లిక్ని మనం మేము సినిమా అన్న తీసేయండి, మిగతా పాలిటిక్స్ ఇవన్నీ తీసేయండి, ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయకూడదు కదా అన్న. ఈ టైంలో ఇండస్ట్రీ అంతా ఉన్నప్పుడు మన నాకు ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు ఈ సండే మీ అందరినీ పిక్నిక్కి తీసుకెళ్తాం, అందరు సరే ఒక 100 రూపాయలు ఇవ్వండి అన్నా, నేను నువ్వు మాత్రం నువ్వు ఇవ్వలేవు లేవు నీకు అంత లేదు, నువ్వు 10 రూపాయలు ఇస్తే చాలు అంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టు. సరే సరే అదే.